మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోనే ధర్మపాలన సాధ్యమని, మనందరినీ భవిష్యత్తుకు నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ నేతలు ముక్తకంఠంతో నొక్కి బొక్కాడించారు. ఆ ఇద్దరి నుంచి విజన్ ఉన్న నాయకుల్ని ప్రతి సమస్య అవగాహన చేసుకుని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే సత్తా వారిలో ఉందన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం స్థానిక మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వరిలో జరిగింది. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర టీఎన్ఎస్యు ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం సిటీ పరిశీలకురాలు చెల్ల జగదీశ్వరి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పెట్టుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని చాలా పెద్ద విజయవంతం చేయడం జరిగింది. అందుకని మనం ప్రతి నెల కూడా ఇక్కడ ఈ సమావేశం జరుపుకుంటున్నాం. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయడం, తర్వాత మూడు నెలల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఈ దృష్ట్యా పార్టీని ఏ విధంగా ముందుకెళ్ళి ఇక్కడ పెద్ద మెజారిటీతో రాజమహేంద్రవరం సీట్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలన్నది కూడా ఎప్పుడు కూడా డిస్కషన్లో ఉంటుంది. అదేవిధంగా యువగళం పాదయాత్ర ముగింపుకు వస్తున్న సందర్భంగా లోకేష్ అన్న గారు ఈ నెల 20న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. అన్ని విధాలుగా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు నడవాలన్నదే మెయిన్ ఎజెండాగా ఇక్కడ ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఏదైతే పల్స్ చూస్తున్నామో, ప్రజల యొక్క ఇది చూస్తున్నాం గత 2 నెలలుగా కూడా పరిణామాలు అన్నీ కూడా చూడటం నేపథ్యంలో ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే మనం ఈ గత 2-3 రోజులుగా చూస్తున్నాము, వైసీపీలో సభ్యులందరినీ కూడా మారుస్తారు, ఎమ్మెల్యేసి పాత వాళ్ళకి టికెట్లు ఇవ్వరు, ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళలో ఒక అభద్రత భావం స్టార్ట్ అయ్యింది. ఎట్లాగో ఎన్ని చేసినా ఎవరిని మార్చినా పార్టీ అధికారంలోకి రాదని వైసీపీ పెద్దలందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు కలిసి వచ్చేదే ఈ పార్టీలే వస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అన్ని విషయాలు వాసుబాబు చెప్పాడు, భవానీ కూడా చెప్పింది. నేను చెప్పేది ఏంటంటే పార్టీ క్రమశిక్షణ ఉండాలి. ఒక మీటింగ్కి వచ్చామంటే మొన్న ఒక రోజున వచ్చారు, ఆ మీటింగ్కి మనకు అబ్జర్వర్స్గా వచ్చినటువంటి వ్యక్తులు మేము ఎక్కడైనా చూసాం కానీ ఎంత డిసిప్లిన్గా ఇది వచ్చిన వాళ్ళు కదలకుండా కూర్చున్నారు అనే మాట చెప్పారంటే నేను చాలా ఆనందించాను. ఎందుకంటే మన రాజమండ్రి సిటీలో ఒక డిసిప్లిన్ ఒరవడి నడుస్తుంది, అందరూ కూడా ఒక మాట మీద నాయకత్వం మీద నమ్మకంతో పనిచేస్తున్నారు. అలా పనిచేయకపోతే మనకు ఓట్లు వెరిఫికేషన్ 232 బూత్లు కూడా ఒకసారి వెరిఫికేషన్ చేస్తాను. మిగతా నియోజకవర్గాలు ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ 232 నియోజకవర్గంలో ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేశారు, అవన్నీ మా కమిషనర్కి ఇచ్చి వాటిని వెరిఫై చేయించాము. ఎవరైతే ఓట్లు లేవో ఆ ఓట్లు ప్రక్రియ మాత్రం ప్రతిసారి మా అచ్చెన్నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఓట్లు విధానం జాగ్రత్తగా చూడండి, ఓడిపోతాం అనుకున్న వాళ్ళు ఇలాంటి ఓట్లు రాజకీయంగా జరుగుతున్న పరిణామాలపై చర్చించుకోవడం, ఏ విధంగా మనం రాజకీయంగా ముందుకు వెళ్ళడం, పార్టీ ఇస్తున్న కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అన్న దానిపైన ప్రధానంగా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించడం జరుగుతూ ఉంటారు. ఈ నెల విస్తృత స్థాయి సమావేశంలోని కీలకమైన అంశం తెలుగుదేశం పార్టీ యొక్క దశాదిశాన్ని నిర్దేశించే విధంగా ముందుకు సాగిన యాత్ర మన యువగళం పాదయాత్ర. అది 18వ తారీఖున
విశాఖపట్నంలోని గాజువాకలో ముగుస్తున్న సందర్భంగా 20వ తారీఖున విశాఖపట్నం నుంచి సుమారు ఒక 50 కిలోమీటర్ల దూరం సన్రే రిసార్ట్స్ అని ఉంది దగ్గరలోనే. మనకి ఎక్కడ ప్రాంతం ఉన్నది కూడా తెలియజేస్తారు మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ వారు. ఆ ప్రాంతంలో సుమారు 10 లక్షల వరకు జన సమీకరణతో ఈ యువగల ముగింపు సభని పూర్తి చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఉంది. ఏ విధంగా అయితే మనం రాజమహేంద్రవరంలోని మహానాడి ట్రాన్స్పోర్ట్ కమిటీ, ఫుడ్ కమిటీ, డెకరేషన్ కమిటీ, నగర అలంకరణ కమిటీ ఇలా అనేకమైన కమిటీలు వేసుకొని ఏ విధంగా అయితే మహానాడిని మనం ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉంటామో అదే విధంగా ఈ యువగల ముగింపు సభ కూడా మనం ఏర్పరచుకుంటా ఉన్నాం. అంటే ఉందన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఉత్తరాంధ్ర వారికి యువగం అనేది పాదయాత్ర లేదు కాబట్టి అగ్రతాంబూలం జన సమీకరణ వారికి ఇవ్వడం జరిగింది. మరి 2-3 గంటల దూరంలో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి నియోజకవర్గాల నుంచి ఇంత మంది అని చెప్పి పార్టీ వాళ్ళు కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరి 20వ తారీఖు బుధవారం అవడం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్త ఇబ్బందిగానే ఉంది. కాలేజీల నుంచి బస్సులు కూడా దానికి నిరాకరించట్లేదు కానీ భయపడతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా కార్ అనేది ఉంది. ఆ కార్లన్నీ కూడా ఇంత ముందు కూడా మనం కొన్ని కార్యక్రమాలకి సుమారు 70-80 కార్లు మనం అందరం కూడా సేకరించుకొని కలిసి ఆ యొక్క మీటింగ్ కి ప్రయాణం చేసిన పరిస్థితులు కూడా మనకి గుర్తున్నాయి. అదే విధంగా ఇప్పుడు విశాఖపట్నానికి కూడా మన సొంత కార్లు ఎన్ని ఉంటాయి, ఆ పైన అవసరాన్ని బట్టి ఏ విధంగా చేయాలన్నది మణి గారు, రాధా గారు, జానకి రామ గారు ఇప్పటికే కూర్చున్నారు. దానిపైన కూడా మీతో మాట్లాడి ఎన్ని కార్లు వస్తా ఉన్నాయి, ఇంకా ఎవరు వెళ్ళాలనుకుంటా ఉన్నారు, ఏం చేయాలన్న దాని మీద మీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. బుధవారం సాయంత్రం మీటింగ్ కాబట్టి మనం బుధవారం మధ్యాహ్నం నుంచి బయలుదేరినట్లయితే ఆ యొక్క సమావేశాన్ని చూసుకొని ఏదైనా 7-8 గంటలకి ముగించాలనే ఆలోచనతో పార్టీ కూడా ఉంది. మళ్ళా మనం రాత్రికి మన స్వస్థలానికి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా యువగల పాదయాత్ర రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం కూడా తాకకుండా ఆయన అట్నుంచి వెళ్ళడం జరిగింది. మరి ఫోన్ చేసి అడిగారు మీ అభిప్రాయం ఏంటి, మరి యువగల పాదయాత్ర మీ వైపు రావాలా అని కూడా అడగడం జరిగింది. వస్తే బాగుంటుంది రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ మీద, మేమైతే సిద్ధంగా ఉన్నాం అని కూడా తెలియజేశాం. మరి లోకేష్ గారి అభిప్రాయం ఏంటంటే సుమారు 55 రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్యాయంగా అరెస్ట్ కాబడ్డారో, రాజమండ్రి జైల్లోనే ఉండడం జరిగిందో, వారి కుటుంబం మొత్తం కూడా ఇక్కడే ఉండడం, అనేకమైన కార్యక్రమాలు, భువనేశ్వర్ గారి మొట్టమొదటి కార్యక్రమం ఒక క్యాండిల్ ర్యాలీ ఏదైతే ఉందో, తిరక్ రోడ్ బాబా గుడి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకొని వేలాదిగా ఆవిడ గాని బ్రాహ్మణి గారు కానీ రాజకీయంగా మొట్టమొదటి కార్యక్రమం ఏదైనా చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ తర్వాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోనే చేయడం జరిగింది. అది మనం విజయవంతం చేసామన్న విషయం కూడా వారు గుర్తించారు.